హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో టేస్టీ అండ్ ఎమ్మీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా క్రీమీ క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చేసుకోవడానికి పావు లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మరిగించుకోవాలి పాలు పొంగొచ్చి మరుగుతున్నప్పుడు మనం ఇలా గరికతో కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు ఒక రెండు మూడు పొంగులు వచ్చేదాకా మరిగించిన తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పావు లీటర్ పాలకి నేను చిన్న కప్తో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత కూడా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి పాలని ఇలా మనకి పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనము ఒక బౌల్లోకి ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఇక్కడ నేను ఈ చిన్న స్పూన్తో టూ స్పూన్స్ తీసుకున్నాను పావు లీటర్ పాలకి దీంట్లోకి పచ్చి పాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కస్టర్డ్ పాలను రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పాలని ఇంకొంచెం సేపు చిక్కగా ఇలా మరిగించుకోవాలి కలుపుకుంటూ పాలు ఇలా బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొకసారి కలుపుకోవాలి ఎందుకంటే అడుగున పేరుకుంటుంది పౌడర్ అనేది మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసుకోవాలి మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి వెంటనే లేకపోతే ఉండలు కట్టేస్తుంది కలుపుకొని మంచిగా స్టవ్ని ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోండి కస్టర్డ్ వేసాక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది కానీ కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది చాలా సింపుల్గా ఓన్లీ షుగర్ ఇంకా కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంటే చాలు మనకి మంచి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆపిన తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం జస్ట్ అది ఫ్లేవర్ కోసం వేశాను నేను తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా కూల్ అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి వేసిన తర్వాత దీన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ పాటు పెట్టుకోండి లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తీసిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ని ఒకసారి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటేనే మనకి ఆ క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కంటైనర్లో వేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి మళ్ళీ ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎమ్మి ఎమ్మి క్రీమీ క్రీమీగా ఉంటుంది ఐస్ లాగా రాదు మనం ఎందుకంటే మిక్సీ పట్టుకున్నాం కదా చాలా క్రీమీ క్రీమీగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం క్రీమ్ లాంటిది ఏమీ యూస్ చేయకుండానే చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది అంతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఓన్లీ త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఎమ్మె ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్